నేటి సెషన్ కు స్వాగతం ఈ సెషన్ పూర్తయిన తర్వాత మనం నేర్చుకోగల అభ్యాస ఫలితాలను చూద్దాం శిక్షణ లక్ష్యాలు ఈ సెషన్ పూర్తయిన తర్వాత మీరు వీటిని చేయగలరు రెండు వేరియబుల్స్ లో సరళ సమీకరణాల జత కోసం గ్రాఫ్పై ప్లాట్ పాయింట్లు ఎక్స్ మరియు వై విలువలను అంచనా వేయటానికి ఉపయోగించండి ఒకటి తెలిసిన మరియు మరొక తెలియని రెండు వేరియబుల్స్ ఉపయోగించి వివిధ సమస్యలను పరిష్కరించటం కీలక పదాలు సమీకరణాలు వేరియబుల్స్ గ్రాఫికల్ పద్ధతి సరళ సమీకరణాలు ఖండన రేఖలు 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 యాదృచ్ఛిక సమాంతర మునుపటి తరగతులలో ఒక వేరియబుల్లో సరళ సమీకరణం రెండు వేరియబుల్స్లో సరళ సమీకరణం గురించి తెలుసుకున్నాము మన మునుపటి తరగతులలో కొన్ని అంశాలను గుర్తు చేసుకుందాం రెండు వేరియబుల్స్లో సరళ సమీకరణం యొక్క గ్రాఫికల్ ప్రాతినిధ్యాన్ని చూద్దాం రీకాల్ ఒక సమీకరణాన్ని ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో రూపంలో రాసినట్లయితే దానిని రెండు వేరియబుల్స్లో సరళ సమీకరణం అంటారు ఇక్కడ ఏ బి మరియు సి వాస్తవ సంఖ్యలు మరియు ఎక్స్ మరియు వై అంటే ఏ మరియు బి యొక్క గుణాంకాలు సున్నాకి సమానంగా ఉండవు సరళ సమీకరణం లీనియర్ ఈక్వేషన్ అనేది సరళ రేఖ యొక్క సమీకరణం ఇది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజ్ ఈక్వల్ టు జీరో రూపంలో ఉంటుంది ఇక్కడ ఏ బి మరియు సి వాస్తవ సంఖ్యలు ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో మరియు ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో మరియు ఎక్స్ మరియు వై రెండు వేరియబుల్స్ ఇక్కడ ఏ మరియు బి గుణకాలు సి సమీకరణం యొక్క సిద్ధాంతం సిక్స్ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ పై సమీకరణంలో ఎక్స్ మరియు వై అనే రెండు వేరియబుల్స్ ఉన్నాయి గ్రాఫికల్గా ఈ సమీకరణాన్ని వేరియబుల్స్ని సున్నాకి ప్రత్యామ్నాయం చేయటం ద్వారా సూచించవచ్చు వై ఈజ్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఎక్స్ విలువ సిక్స్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇంటూ జీరో ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ అంటే సిక్స్ ఎక్స్ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ సిక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్

గ్రాఫికల్ పద్ధతిని ఉపయోగించి మనం జత సరళ సమీకరణాలను ఎలా పరిష్కరించవచ్చో చూద్దాం ఒక జత లీనియర్ ఈక్వేషన్ యొక్క పరిష్కారాన్ని కనుగొనడానికి గ్రాఫికల్ పద్ధతి రెండు వేరియబుల్స్లోని ఒక జత సరళ సమీకరణాల రేఖల ప్రవర్తన మరియు వాటి పరిష్కారం ఈ క్రింది విధంగా ఉంటుంది రెండు పంక్తులు ఒకదానితో ఒకటి ఒకే పాయింట్ వద్ద కలుస్తున్నప్పుడు మనం ఒకే ఒక పరిష్కారమని నిర్ధారించాము రెండు వేరియబుల్స్లో ఈ జంట సరళ సమీకరణానికి ఒక ప్రత్యేక పరిష్కారం ఉందని దీని అర్థం ఈ రకమైన రేఖీయ సమీకరణాలను స్థిరమైన జత రేఖీయ సమీకరణం అంటారు రెండు పంక్తులు యాదృచ్ఛికంగా ఉంటే సరళ సమీకరణం జత అనంతమైన అనేక పరిష్కారాలను కలిగి ఉంటుందని మనం చెప్పగలం ఈ రకమైన సరళ సమీకరణాలను అస్థిరమైన జత సరళ సమీకరణాలు అని పిలుస్తారు రెండు పంక్తులు ఒకదానితో ఒకటి సమాంతరంగా ఉంటే అంటే అవసలు కలవవు అప్పుడు రెండు సరళ సమీకరణాలకు సాధారణ పరిష్కారం ఉండదని మనం చెప్పగలం ఈ రకమైన రేఖీయ సమీకరణం యొక్క ఆధారిత జత సరళ సమీకరణం అంటారు రెండు వేరియబుల్స్లో సరళ సమీకరణాల జత యొక్క గ్రాఫికల్ ప్రదర్శన రెండు వేరియబుల్స్లో సరళ సమీకరణాల జత యొక్క గ్రాఫికల్ ప్రదర్శనను అర్థం చేసుకుందాం రెండు వేరియబుల్స్లో ఒక జత సరళ సమీకరణాలను పరిశీలిద్దాం ఎక్స్ మైనస్ త్రీ వై ఇస్ ఈక్వల్ టు జీరో మరియు ఫోర్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై మైనస్ ట్వంటీ ఫోర్ ఇస్ ఈక్వల్ టు జీరో ఏ వన్ బి వన్ సి ఏ టూ టూ సి అంటే ఏ వన్ బై ఏ టూ ఏజ్ నాట్ ఈక్వల్ టు బి వన్ బై బీ టూ రెండవ సమీకరణం మరొక జత సరళ సమీకరణాలను పరిశీలిద్దాం రెండు త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై మైనస్ ఎయిట్ ఈస్ ఈక్వల్ టు జీరో మరియు సిక్స్ ఎక్స్ ప్లస్

ఏ వన్ ఏ టూ వన్ బీవన్ బీటు సివన్ సిటు బీవన్ బీటు సివన్ సి టూ ఏ వన్ ఏ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ అవి యాదృచ్ఛిక పంక్తులు మరియు అనంతమైన అనేక పరిష్కారాలను కలిగి ఉంటాయి మూడో సమీకరణం రెండు వేరియబుల్స్లోని మరొక జత సరళ సమీకరణాలను పరిశీలిద్దాం మూడు

ఏ వన్ బై ఈక్వల్ టు బి వన్ బై బిస్ నాట్ ఈక్వల్ టు సి సమాంతర రేఖలను సూచిస్తాయి మరియు దీనికి పరిష్కారం లేదు గ్రాఫికల్ పద్ధతి సరళ సమీకరణాల జత మరియు కోఅీషియన్స్ మధ్య సంబంధం ద్వారా ఏర్పడిన పంక్తులు క్రింది విధంగా ఉన్నాయి రెండు వేరియబుల్స్ యొక్క సరళ సమీకరణం యొక్క గ్రాఫికల్ ప్రాతినిధ్యాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం ఉదాహరణ రెండు సరళ సమీకరణాల జతకు పరిష్కారం ప్రత్యేక పరిష్కారం అనంతమైన అనేక పరిష్కారాలు ఉన్నాయా అని తనిఖీ చేయండి టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ వైజ్ ఈక్వల్ ప్లస్ వై ఈక్వల్ టు ట్వంటీ ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఈక్వేషన్ త్రీ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ఈజ్ ఈక్వల్ ట్వెల్వ్ ఎక్స్ జీరో టెన్ వై టూ జీరో 2x ప్లస్ ఫైవ్ వై ఈజ్ ఈక్వల్ టు జీరో ఎక్స్ జీరో టెన్ వై ఫోర్ జీరో సరళ సమీకరణాల జత సమాంతర రేఖలు కాబట్టి వాటికి పరిష్కారం లేదు మూడో ఉదాహరణ సరళజత సమీకరణాలను ఏర్పరచండి మరియు గ్రాఫికల్గా పరిష్కరించండి పదవ తరగతిలో ఆరుగురు విద్యార్థులు ఉన్నారు మరియు మొత్తం పదిహేను కంటే బాలికల సంఖ్యకు మూడు రెట్లు అబ్బాయిల సంఖ్య జోడించారు పరిష్కారం అమ్మాయిల సంఖ్య ఎక్స్ ప్లస్ వై ఈస్ ఈక్వల్ టు సిక్స్ ఫస్ట్ ఈక్వేషన్ ఇవ్వబడింది రెండోది టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఇది సెకండ్ ఈక్వేషన్ సమీకరణం ఒకటి కోసం పట్టిక విలువలు ఎక్స్ జీరో వన్ వై సిక్స్ ఫైవ్ రెండో ఈక్వేషన్ కోసం పట్టిక విలువలు ఎక్స్ జీరో త్రీ వై ఫైవ్ త్రీ కాబట్టి గ్రాఫ్ ఇలా ఉంటుంది గ్రాఫ్లోని పంక్తులు ఒక బిందువు వద్ద కలుస్తాయి సరళ సమీకరణాల జంటకు ఒకే ఒక పరిష్కారం ఉంటుంది అది మూడు మూడు ఇది ఖండన స్థానం పరిష్కారం స్థిరంగా మరియు స్వతంత్రంగా ఉంటుంది సెషన్లో ముఖ్యమైన అంశాలను క్లుప్తంగా పరిశీలించడం ద్వారా సెషన్ను ముగిద్దాం గుర్తుంచుకోవాల్సిన పాయింట్లు పరిష్కారం రకం పరిస్థితులు గ్రాఫికల్ ప్రాతినిధ్యం లైన్స్ ఖండించడం కోసం మనం ప్రత్యేకమైన పరిష్కారాలను పొందుతాం అంటే కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్ కండిషన్ ఏంటి ఏ వన్ బై ఏ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు వన్ బై బీ టూ సమాంతర రేఖల కోసం మనకు ఎలాంటి పరిష్కారం లభించదు అంటే కండిషన్ ఏంటి ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై బీ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు సి వన్ బై యాదృచ్ఛిక పంక్తుల కోసం మనకు దొరికింది అనంతమైన సంఖ్య పరిష్కారాలు అంటే The condition is a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2.